అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన రాజమౌళి గారు, శివ గారు, గోపి అండ్ అవర్ అనిల్ రావుపూడి గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఇందాక అడిగిన దాంట్లో మీరు విజయవాడలో ఏం గుర్తుకొస్తుంది అంటే అర్రే నన్ను అడగలేదే అనిపించింది. మా చిన్నప్పటి నుంచి మేము మా అంతా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు అంటే విజయవాడ అంటే అదో ప్రైడ్గా ఉండేది. అలాగే మేము అంతా చదువుకుంది పెరిగింది అంతా విజయవాడలోనే, మేము పుట్టింది అంతా కూడా అక్కడే. అలాగే ఇక విజయవాడలో మీరు అడిగిన ఫేమస్ థింగ్స్ అంటే ఒకటి కాదు, 100 ఉన్నాయి అక్కడ. ఎవ్రీథింగ్, అసలు ఎవ్రీ అనుభూతి చాలా చాలా స్పెషల్ మాకు. ప్రతిసారి ఏదున్నా సరే ఆ ఊరు ఎన్నిసార్లు గుర్తుకొస్తుంది అంటే వీ హ్యాడ్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ దేర్. అలాగే కమింగ్ టు అవర్ కృష్ణమ్మ, కృష్ణమ్మ అని టైటిల్ అనగానే డెఫినెట్గా చాలా కనెక్ట్ అయ్యాం. ఆయన వించిపేట అన్నారు, మేము మాచోరం. అలాగే ప్రతి ఏరియా అన్నీ గుర్తు. ఆ సినిమా చూస్తుంటే ఎంత రియలిస్టిక్ ఎఫర్ట్ కనపడిందంటే డెఫినెట్గా కొట్టాలి శివ గారు ఏ కథని ఎంత హానెస్ట్గా చెప్తారో. శ్రీమంతుడి నుంచి మిర్చీ నుంచి చూసాం, మిర్చిలో అయితే మంచి కామెడీ ఉంది కానీ తర్వాత నుంచి కథ పట్టుకుంటే స్టార్ట్ టు ఫినిష్ ఆయన ఎంత హానెస్ట్గా చెప్తారో. అక్కడి నుంచి చాలామంది అనేవాళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిందిరా, అరే కొంచెం కామెడీ అని ఎవరన్నా అంటే అసలు ఎక్కడ దాని స్పేస్ కోడ్ లేకుండా ఆయన ఎంత హానెస్ట్గా చెప్తారో. వన్స్ అగైన్ ఆయన్ని ఆయన సొంత డైరెక్షన్ చేసిన సినిమాలాగా అనిపించింది. చాలా చాలా బాగుంది సార్, వీఆర్ లక్కీ టు వాచ్ దట్ ఫిలిం ఇన్ అడ్వాన్స్. ఎంత బాగుందంటే అసలు ఆ సత్యదేవ్ గారిని షాకర్, అసలు డెఫినెట్గా అసలు ఏం పర్ఫార్మెన్స్ అండి. మాకు పుష్పాలు అల్లు అర్జున్ గారు ఎంత ఇంటెన్స్గా ఉంటుందో ఈ సినిమాలో సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అంతే హానెస్ట్గా అంతే ఇంటెన్స్గా ఉంది. అసలు ఆ క్లైమాక్స్ అయితే టెరిఫిక్ సార్. అసలు నిజంగా షూర్ షాట్గా ఈ సినిమా కనుక ఆడపోతే అసలు మేమంతా చాలా చాలా లెక్కలు వేసుకోవాలా, లెక్కలు మారి ఇంకేమేమి చేయాలో కూడా అర్థం అవట్లా. షూర్ షాట్గా డెఫినెట్గా ఇది చాలా చాలా మంచి సినిమా, చాలా ఈజీగా కనెక్ట్ అయిపోద్ది అందరికీ. సార్ యు హావ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. డైరెక్టర్ గారు మా ఊరే, మన బెజవాడే. ఓకే సార్, బ్రహ్మాండమైన జాబ్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే ఎంత రేసీగా ఎంత ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఎంత అయితే చాలా చాలా బాగుంది. సో నాకైతే ఈ సినిమా మీద నాకు 1% డౌట్ కూడా లేదు. మా శివగారు బ్రాండ్ ఉంది దాంట్లో, ఆయన చెప్పే హానెస్టీ ఉంది కథలో. నిజంగా మీ ఇద్దరు కలయిక అద్భుతం అని నేనైతే నమ్ముతున్నాను సార్. ఇది మార్క్ మై వర్డ్స్, May 10th అందరూ భలే సినిమా చూసామరా అనే చాలా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.